Hello, dear listeners. Welcome back to your favorite show, They Said It Telugu podcast. This is your host, Gayatri, and I am back with another interesting topic today. Manishi enno vishayalni kanipettadu. Inka kanipettune unnadu. Kani ee universe manakosam inka chaala vishayalni research cheskomani cheppi podlesindi. Alanti vaatillone okati mana body lone unna హ్యూమన్ బ్రెయిన్. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ చాలా మిస్టీరియస్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ పవర్ఫుల్. అది 24/7 వర్క్ చేస్తూ ఉంటుంది మన యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్ని కాన్షియస్గా, సబ్కాన్షియస్గా అండ్ అన్కాన్షియస్గా కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. అందుకే మన బ్రెయిన్ అనేది మన ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి అండ్ బిలీఫ్స్కి, వీటన్నిటికీ ఒక సెంట్రల్ యూనిట్ అన్నమాట. ఈరోజు మన ఎపిసోడ్లో ఇలాంటి ఒక మ్యాజికల్ ఆర్గాన్ విచ్ ఈస్ అవర్ హ్యూమన్ బ్రెయిన్, అది చేసే మిరాకిల్స్ ఏంటి, దానివల్ల మనకు కలిగే ఎఫెక్ట్స్ ఏంటి, మనకున్న ఈ సూపర్ ఆర్గాన్ని యూజ్ చేసుకుని మెడికల్గానే కాకుండా మన పర్సనల్ లైఫ్లో కూడా మంచి బిలీఫ్ సిస్టమ్ని, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది రెస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్లో మనం చూద్దాము. అది సెకండ్ వరల్డ్ వార్ టైం. చాలామంది సైనికులు ఒళ్ళంతా గాయాలతో ఉన్నారు, కొందరికి బాడీలో బుల్లెట్స్ దిగినాయి. వాటిని ఆపరేట్ చేసి తీయాలంటే వాళ్ళకి కావాల్సిన మార్ఫిన్ అనే పెయిన్ మెడికేషన్ అప్పుడు స్కేర్సిటీలో ఉంది. అలాగని వాళ్ళు ఆపరేషన్ని డిలే కూడా చేయలేరు, కాబట్టి వాళ్ళు సైనికులకి మార్ఫిన్ డ్రగ్గే ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు జస్ట్ సెలైన్ వాటర్ని ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్ట్ చేసి ఆ ఆపరేషన్ని యాజ్ ఇట్ ఈస్గా పర్ఫామ్ చేశారు. వాళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ అసలు జరిగింది ఏంటి? సెలైన్ వాటర్ ఒక మందులాగా పనిచేసిందా? అది ఎలా కుదురుతుంది? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఫినోమిననే ప్లసీబో ఎఫెక్ట్. ప్లసీబో అనేది లాటిన్ లాంగ్వేజ్ నుంచి ఒరిజినేట్ అయింది. దాని అర్థం ఏంటంటే ఐ షెల్ బి యాక్సెప్టబుల్ ఆర్ ఐ షెల్ బి ప్లీజ్డ్. ఇప్పుడు మనం ప్లసీబో ఎఫెక్ట్ని మెడికల్ టర్మినాలజీలో ఒకసారి అర్థం చేసుకుందాం. మనకి ఎప్పుడైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒక ట్యాబ్లెట్టో లేకపోతే ఒక మెడిసినో తీసుకుంటాము. అందులో ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే దానిలో కొంత పార్ట్ యాక్చువల్గా మనకు వచ్చిన డిసీజ్ని క్యూర్ చేసే డ్రగ్ ఉంటుంది, మిగిలిన పర్సంటేజ్ మొత్తం వీ కెన్ కాల్ ఇట్ ఫిల్లర్స్. అంటే మనం తీసుకునే మెడిసిన్కి కావాల్సిన కలర్, షేప్ ఎట్సెట్రా అండ్ సమ్ కైండ్ ఆఫ్ బైండింగ్ ఏజెంట్స్ టు ఫార్మ్ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ ఎ ట్యాబ్లెట్. మనం ఇందాక చెప్పుకున్న వరల్డ్ వార్ టూ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే డాక్టర్స్ వాళ్ళకి అసలు యాక్టివ్ డ్రగ్ అనేది యూజ్ చేయలేదు. అలాగే ఇలా యాక్టివ్ డ్రగ్ లేకుండా ఓన్లీ ఫిల్లర్స్తో మాత్రమే ఏదైనా ఒక డిసీజ్ని ట్రీట్ చేసే విధానాన్ని ప్లసీబో ఎఫెక్ట్ అని అంటారు. ఈ ట్రీట్మెంట్లో పేషెంట్ కన్స్యూమ్ చేసే ఆ మెడిసిన్ని ప్లసీబో డ్రగ్ లేదా సింపుల్ షుగర్ పిల్ అని అంటూ ఉంటారు. మనం టెక్నికల్గా మాట్లాడితే ప్లసీబో పిల్స్కి రోగాన్ని తగ్గించే శక్తి 1% కూడా ఉండదు. కానీ అదే ఒక యాక్టివ్ డ్రగ్ లాగా యాక్ట్ చేసి పేషెంట్కున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. దీనికి కారణం పేషెంట్ బిల్డ్ చేసుకున్న ఒక సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్. ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో మన బ్రెయిన్ కొన్ని అనాలిసిస్ స్టెప్స్ని స్కిప్ చేసి ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తుంది. ఈ ఎఫెక్ట్ని ప్రూవ్ చేయడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి రకరకాల రీసెర్చెస్ జరిగినాయి. థైరాయిడ్తో బాధపడే 60 మెంబర్స్ని 2 గ్రూప్స్గా చేశారు. ఫస్ట్ గ్రూప్కి థైరాయిడ్ని యాక్చువల్గా తగ్గించే మంది ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సెకండ్ గ్రూప్కి అలాంటి డ్రగ్గే ఇస్తున్నాము అని చెప్పారు, బట్ దే గేవ్ దెమ్ జస్ట్ ప్లసీబో పిల్స్. అంటే యాక్టివ్ డ్రగ్ లేకుండా ఉన్న జస్ట్ షుగర్ పిల్స్తో వాళ్ళని ట్రీట్ చేయడానికి ట్రై చేశారు. ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే గ్రూప్ 2లో ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది యాక్చువల్ థైరాయిడ్ డ్రగ్తో ట్రీట్ చేస్తే వాళ్ళకి ఎలా క్యూర్ అవుతుందో,
వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. దీన్నే ప్లెసీబో ఎఫెక్ట్ అని అంటారు. మరొక మెడికల్ ఎక్స్పెరిమెంట్లో తలనొప్పితో బాధపడే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నారు. వాళ్ళకు ఒక డ్రగ్ ఇచ్చి ఆ డ్రగ్ తీసుకుంటే వాళ్ళకి తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుందని, కాకపోతే స్కిన్ మీద చిన్న చిన్న ర్యాషెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ గ్రూప్లో 80% ఆఫ్ ద పీపుల్కి తలనొప్పి తగ్గడంతో పాటు స్కిన్ ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యింది, ఇంకొందరికైతే ర్యాష్ కూడా వచ్చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్లో తలనొప్పి తగ్గించే డ్రగ్ 1% కూడా లేదు. అంటే వాళ్ళకి ఇచ్చింది జస్ట్ ఫేక్ పిల్స్ మాత్రమే. దీన్నే నోసీబో ఎఫెక్ట్ అంటారు. నోసీబో ఎఫెక్ట్లో పేషెంట్కి ఫేక్ పిల్స్ ఇచ్చినప్పటికీ దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్తే పేషెంట్ నెగిటివ్ సైకలాజికల్ ఫీలింగ్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ఆ నెగిటివ్ సిమ్టమ్స్ని డ్రగ్తో సంబంధం లేకుండానే డెవలప్ చేసుకుంటారు. ఇదంతా మెడికల్ టెర్మినాలజీ. మనం మెడికల్ టెర్మినాలజీ నుంచి కొంచెం బయటకు వచ్చి జనరల్గా ఆలోచిస్తే ప్లసీబో అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. ఈ బిలీఫ్ సిస్టమ్ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మన బ్రెయిన్ దానికి తగినట్టుగా అంతే స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది. అందుకే మనం పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ని అలవాటు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్న ప్లసీబో ఎఫెక్ట్కి, మనకుండే బిలీఫ్ సిస్టమ్కి కరెక్ట్గా సరిపోయే ఒక సూపర్ కథ ఉంది, ఇది వినేసేయండి. ఒకసారి ఒక పొలంలో ఒక పాము ఒక తొండ ఈ రెండు కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. తొండ పాముతో ఇలా అంది, నువ్వు కరిస్తే చావకుండా నేను కరిస్తే చచ్చిపోయేట్టుగా చేయనా అంది. పాము ఆశ్చర్యపోయింది, నాకు నీకంటే ఎక్కువ విషయం ఉంది, నేను కరిస్తేనే మనుషులు చచ్చిపోతారు, నువ్వు కరిస్తే ఎలా చచ్చిపోతారు, నేను కరిస్తే ఎలా చచ్చిపోకుండా ఉంటారు అని అడిగింది. అప్పుడు తొండ ఆ పాముని పొలంలో పనిచేసుకునే రైతు దగ్గరికి తీసుకెళ్ళింది. నువ్వు ఆ రైతుని వెనకాల నుంచి కాటేసి వెళ్ళి పొదల్లోకి వెళ్ళి దాక్కో అని చెప్పింది. పాము అలాగే పనిచేసుకుంటున్న రైతుని వెనకాల నుంచి కాలు మీద కాటేసి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న పొదల్లో దాక్కుంది. అదే టైంకి తొండ రైతు కాళ్ళ మధ్యలోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా నుంచుంది. రైతు అస్సలేం పట్టించుకోలేదు, తొండ గుట్టింది అని చెప్పేసి వెళ్ళి ఏదో ఒక ఆకులు తీసుకుని కాళ్ళ మీద రుద్దేసుకుని వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటూ ఉన్నాడు. పామేమో ఆశ్చర్యపోయింది, ఈసారి నువ్వు కుట్టు ఎట్లా చచ్చిపోతాడో చూస్తాను అంది. తొండ పామును తీసుకుని వేరే పొలంకి వెళ్ళింది. అక్కడ ఇంకొక రైతు పని చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు తొండ పాముతో అంది, ఇప్పుడు నేను వెళ్ళి కుట్టి మళ్ళీ వెళ్ళి దాక్కుంటాను, నువ్వు వెళ్ళి నుంచో అంది. సరే అంది పాము. అలాగే తొండ వెళ్ళి అక్కడ పనిచేసుకునే రైతుని వెనకాల నుంచి కాలు మీద కుట్టింది, వెళ్ళిపోయి పొదల్లో దాక్కుంది. అదే టైంకి పాము రైతు కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి ముందుకొచ్చి నుంచుంది. ఇంకా రైతు బాబోయ్ పాము కరిచిందని చెప్పి అక్కడికక్కడే కళ్ళు తేలేసి పడిపోయాడు. సో ఇలాంటిదే మనం చెప్పుకున్న ప్లసీబో ఎఫెక్ట్ కానీ నోసీబో ఎఫెక్ట్ కానీ. మనకున్న బిలీఫ్ సిస్టమ్ బట్టే మనకున్న మెడికల్ కండిషన్స్ కానీ, ఫిజికల్ కండిషన్స్ కానీ, మెంటల్ కండిషన్స్ కానీ, ఏదైనా సరే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ దాన్ని మనం సాల్వ్ చేసుకునే విధానం ఆధారపడి ఉంటుంది. మనకు ప్రస్తుతం నడుస్తున్న కరోనా పాండమిక్ టైం కూడా ఇలాంటిదే. అసలు యాక్చువల్గా వచ్చే వాళ్ళకంటే ముందే వచ్చేస్తుందేమో అని భయపడే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండి ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉన్నా కూడా మెంటల్గా వీక్గా ఉంటే మనకి మనమే కరోనా వచ్చే ఛాన్సెస్ని పెంచుకుంటున్నట్లు లెక్క. అందుకే మనం ఫాలో అవ్వాల్సిన ప్రికాషన్స్ అన్నిటినీ ఫాలో అవుదాము, హైజీనిటీని పెంచుకుందాము, సోషల్ డిస్టెన్సింగ్ని కంటిన్యూ చేద్దాము. లెట్స్ ఆల్ స్టే స్ట్రాంగ్, స్టే పాజిటివ్ అండ్ బీ రెస్పాన్సిబుల్ టు వన్ అనదర్. ప్లసీబో ఎఫెక్ట్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా ప్లసీబో ఎఫెక్ట్ మీదే మీకు ఇది ఇట్లా జరుగుతుందా, ఇంత మిరాక్యులస్గా అవుతాయా అని ఏమాత్రమైనా డౌట్ ఉన్నా కూడా, అయోన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నోయటిక్ సైన్సెస్ అనే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు 4,000 ఇలాంటి కేస్ స్టడీస్ని పబ్లిష్ చేశారు. రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. సివియర్ హార్ట్ డిసీజెస్ నుంచి, కిడ్నీ ఫెయిల్యూర్స్ నుంచి, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ని ఫైట్ చేసిన సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. మనం ఇలాంటి స్ట్రాంగ్ పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ని ఏర్పరచుకోవడానికి మనం ఏదైనా క్రిటికల్ స్టేట్లో ఉండేదాకా మనం ఆగక్కర్లేదు.
మన లైఫ్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు, మామూలు సిచ్యువేషన్స్, వీటిల్ని ఎదుర్కోవటానికి కూడా మనం చాలాసార్లు చాలా సాఫ్ట్ అయిపోతాము, చాలా భయపడిపోతూ ఉంటాము, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. ఇదైపోతుందేమో, అదైపోతుందేమో, ఇంకేదో వచ్చేస్తుందేమో అని ఏం జరగకముందే మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము. ముందు మనకు వచ్చే ఈ చైన్ ఆఫ్ థాట్స్ని మనం బ్రేక్ చేయాలి. దాని తర్వాతే మనం ప్రాక్టికాలిటీని, అసలు వచ్చే సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలి అనే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ని మనం పెంచుకోగలుగుతాం. మనం ఉండే ఏ సిచ్యువేషన్తో అయినా సరే మనం పోరాడాలి అంటే దానికి మన బ్రెయిన్ దానికి సిద్ధంగా ఉండాలి. మన బిలీఫ్ సిస్టమ్స్ని స్ట్రాంగ్గా మనం పెట్టుకున్నప్పుడే ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోగలము, పాజిటివ్గా నిలబడగలం. కాన్ఫిడెంట్గా ఉండు, పాజిటివ్గా ఉండు అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఎలా? కొంతమంది లక్కీ రింగ్స్, లక్కీ పెండెంట్స్ని ఫాలో అవుతారు, ఇంకొంతమంది కలర్ కోడ్స్కి బాగా కనెక్ట్ అవుతారు, ఇంకొంతమంది అయితే నెగిటివ్ ఎనర్జీని ఫిల్టర్ చేయడానికి తాయెత్తులు లాంటివి కట్టుకుంటారు. పైన చెప్పిన వాటిల్లో ఏ ఒకటి తప్పు కాదు, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ పాజిటివ్ అబౌట్ యువర్ యాక్షన్స్. పాజిటివిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మనకు వచ్చిన చిన్న ఆలోచన చాలు. ఆ చిన్న ఆలోచనతో మనం చేసే పనికి ఫలితం చాలా పెద్దగా ఉంటుంది. ఈరోజు కనెక్షన్ టైంలో మనం చెప్పుకోబోయే పద్యం దాని గురించే. దే సెట్ ఇట్ కనెక్షన్ టైంలో మనం ఈరోజు మంచి వేమన శతకం పద్యంతో ఈ ఎపిసోడ్ని కనెక్ట్ చేసుకుందాం. అదేంటంటే, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షమునకు ఎంత విశ్వదాభిరామ వినురవేమ. కాస్త మనసు పెట్టి చేసే ఏ పనికైనా మంచి ఫలితం లభిస్తుంది. దీపం చిన్నదైనా సరే దాని నుంచి వచ్చే వెలుగు చాలా పెద్దది. మర్రి విత్తనం ఆవగింజలో సగం ఉంటుంది, కానీ అందులో నుంచి వచ్చే మర్రి వృక్షం అన్కంపేరబుల్. అలాగే మనకున్న ఆ చిన్న థాట్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకు కలిగే ఎఫెక్ట్, దాంతో మనం చేసే పనికి వచ్చే ఫలితము అన్కంపేరబుల్గా ఉంటాయి. కాబట్టి మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనకు వచ్చే ఫలితాలు అంత పాజిటివ్గా ఉంటాయి. ప్లసీబో ఎఫెక్ట్, సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదండి. దీన్ని జస్ట్ మెడికల్ టర్మ్స్లో మాత్రమే అనాలిసిస్ చేసి ఇదేదో ఫ్యాన్సీ ఫినామినన్ లాగా ఉంది అని పక్కన పెట్టే బదులు ఈ ఫినామినన్ని మనం యాక్చువల్ డే టు డే లైఫ్లో కూడా ఎలా రిలేట్ చేసుకోవచ్చు అనేది నా మెయిన్ ఫోకస్గా ఈ ఎపిసోడ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ డెట్. అంటిల్ ఐ క్యాచ్ అప్ విత్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, కీప్ మేకింగ్ కనెక్షన్స్ విత్ యువర్ రూట్స్. దిస్ ఈస్ యువర్ హోస్ట్ గాయత్రి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.